హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇక్కడ చూస్తున్నాం పదితోనే ఐబీలో కొలువులు. అయితే 10వ తరగతి అర్హతతోటి ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1671 పోస్టులు భర్తీకి ప్రకటన చూస్తున్నాం మనం. ఇక్కడ దేశంలో అత్యంత కీలక విభాగమైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసిందండి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రస్తుతం నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 1671 ఉద్యోగాలను పోస్టులు భర్తీకి చేపట్టింది. అయితే ఇక్కడ ఈ పోస్టులకు 10వ తరగతి విద్యార్హతతో పాటు ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. 10వ తరగతి విద్యార్హత ఉంటే చాలు, కష్టపడి చదివి ఈ ఉద్యోగాలను సంపాదించవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విభాగాలు ఏమేమి ఉన్నాయంటే సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అనే సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 1521 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ ఎంటీఏఎస్ పోస్టులు 150. అదే ఈ పోస్టులకు అర్హతలు ఏమైతే అర్హతలు చూసినట్టయితే గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రికులేషన్ అంటే 10వ తరగతి తత్సమానమైన అర్హత ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర నివాస ధృవీకరణ పత్రం కలిగి ఉండాలంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేటువంటి కలిగి ఉండాలి. స్థానిక భాషపై అవగాహన కలిగి ఉండాలి. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వయసు చూసినట్టయితే నవంబర్ 25 నాటికి ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్ళు, ఇక మల్టీ టాస్కింగ్ ఆఫీసర్ పోస్టులకు 27 ఏళ్ళు మించకుండా ఉండాలి. ఈ ఎంపిక ప్రక్రియ అనేటువంటిది చూసినట్లయితే ఒకసారి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని 3 స్థాయిల్లో ఉంటుంది. టైర్ 1 అనేటువంటిది ఆన్లైన్ రాత పరీక్ష, ఇక టైర్ 2 అనేటువంటిది ఆఫ్లైన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేటువంటిది వాళ్ళు పెడతారు. అదేవిధంగా టైర్ 3 అనేటువంటిది ఇంటర్వ్యూ అనేది ఉంటుంది టైర్ 3లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసినట్లయితే ఇక్కడ ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఇక్కడ దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారాగా చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 25. అదేవిధంగా ఈ ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం www.mhea.gov.in అనే సైట్ను సంప్రదించి మిగతా వివరాలు తెలుసుకొని ఉద్యోగ ప్రిపరేషన్ కొనసాగించవలసిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, లైక్ చేయండి.